సార్, రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు అంటే ప్రమోషన్ టైంలో బాగా ఎఫెక్ట్ పెట్టారు. సో మీ కొడుకు విషయంలో మీరు ఎలా ప్రమోషన్ విషయంలో చేయాలనుకుంటున్నారు? నేను రామ్ చరణ్ కాదు, నాకు చిరంజీవి గారు లాంటి ఫాదర్ లేరు, పవన్ కళ్యాణ్ లాంటి బాబాయ్ లేడు. సన్ మీద బాధ్యత ఉంటుంది కదా సార్? అవును, ఇప్పుడు బాధ్యత అంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ప్రమోషన్ విషయంలో మీకంటూ చాలా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, సో వాళ్ళ ద్వారా కొంచెం బూస్ట్ అప్ ఇస్తే మూవీకి ప్లస్ అవుద్ది అని అనుకుంటాను. నా పెట్టగదకి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా హీరోలకి రానని చెప్పేశారు. వాళ్ళు ప్రత్యేకంగా నా గురించి, మా అబ్బాయి గురించి, ఆయన నీ గురించి వస్తున్నాను, ఇప్పుడు నీకు వస్తే నేను 20 మందికి వెళ్ళాల్సి వస్తుంది బ్రహ్మాజీ అని అన్నాడు ఆయన. అప్పుడు నేనే వద్దులేండి, అప్పుడు మీకు ఇబ్బంది అవుద్ది అంటే లేదు లేదు నేను వస్తానని, నా గురించి సురేష్ కూడా ఉన్నాడు అక్కడ పక్కన, అప్పటికప్పుడు ఒప్పుకొని ఆయనే వెన్యూ సెలెక్ట్ చేసి అదే ప్లేస్లో యాక్చువల్గా రామ్ చరణ్ గారు ఇంకో ఈవెంట్ ఉంటే అక్కడ చరణ్ ఈవెంట్ ఉందో అక్కడ వద్దు డిస్టర్బెన్స్ అవుద్దని మళ్ళీ నాకు వేరే ఈవెంట్ ఆయన వెన్యూ సజెస్ట్ చేసి వచ్చారు. మహేష్ బాబు గారు ఆ సినిమా టీజర్ రిలీజ్ చేశారు, రిలీజ్ ముందు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, ఇండస్ట్రీలో ఉన్న అందరినీ వాడేశాను. సో ప్రతి సినిమాకి కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ టైం కాబట్టి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. రెండోది, మూడోది, నాలుగోది వాళ్ళు వాళ్ళ కష్టం, వాళ్ళ టాలెంట్ బట్టి వస్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సినిమాకి నేనే సెలబ్రిటీని.